நாமவன் இவன் ஓமன் அவள் இவள் ஓவளவள் காமவர் இவர் ஓவர் அதுவிது உதுவெது அவைநலம் தீங்கவை ஆமவையாய் அவையாய் நின்ற அவரே நம்மாழ்வார் திருவடிகளே சரணம் நம்மாழ்வார் திருவடிகளே சரணம் மாதா பிதா யுவதயஸ்தனயா விபூதிஹி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்ய நஃ குலபதேர்வ குலாபிராமம் ஸ்ரீமத் ததங்க்ரியுகளம் பிரணமாமி மூர்த்னா. நம்மாழ்வார்லு భగవంతుని అనుగ్రహించినటువంటి నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్షంతో తాను ప్రసాదించిన ఒక నిర్మలమైనటువంటి జ్ఞానంతో వేద వేదాంతములలో ఉండేటువంటి నిగూఢములైనటువంటి రహస్యాలను తత్వాలను భగవత్స్వరూప విభూత్యాదులను కూడా చాలా అందమైన సులభమైనటువంటి పద్ధతిలో మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ అనుగ్రహించడంలో భాగంగా భగవంతుని యొక్క నిత్యవిభూతిని నిత్యవిభూతిలో ఉండే నిత్యసూర్యుల యొక్క కైంకర్యాన్ని స్వీకరించే పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పి లీలావిభూతియో తాను వ్యాపించి ఏ విధంగా అయితే వాడికి సత్తను కలిగిస్తూ ఉంటాడో చెప్పిన తరువాత ఇక నుంచి కూడా వారు లీలావిభూతి గురించినే ప్రస్తావిస్తున్నారు. కేవలం లీలావిభూతిలో ఉండేటువంటి చేతనాచేతనములలో వ్యాపించి లేక పైన లోపల వ్యాపించి ఉండడమే కాకుండా వాటి యొక్క స్థితి ప్రవృత్తులు కూడా భగవంతుని యొక్క అధీనములో ఉంటాయి. స్థితి ప్రవృత్తులు అంటే అది ఏ చెట్ట చేమ లేకపోతే జీవుడా లేకపోతే ఆ స్త్రీయా పురుషుడా ఇలాగ అనేక రకముల స్థితిలో జీవాత్మలు ఉంటాయి. అదేవిధంగా చేతనములు కొండలుగా రకరకాలుగా ఉంటాయి. వాటి ప్రవృత్తి వాటి యొక్క నివృత్తులు కూడా భగవంతుని యొక్క దీని మీద ఆధారపడి ఉంటాయి. ఇంకా తక్కిన ప్రవృత్తులన్నీ ఒకలా ఉంటే జీవులలో ఉండేటువంటి ప్రవృత్తులకేమో వాడి కర్మానుసారముగా ఆ ప్రవృత్తిని వాడి చేత ప్రవర్తింపచేస్తూ ఉండేటట్లుగా తాను ఉంటాడు. ఇది కర్మసిద్ధాంతంలో ప్రధానంగా ఉండేటువంటి అంశం. కర్మ వాడు ఏ పని చేస్తే ఆ పనికి తగినట్లుగా వాడు తన తర్వాత అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. ఆ అనుభవాన్ని వాడి చేత పొందించడానికి వీలుగా ప్రవృత్తిని ప్రేరేపిస్తూ ఉంటాడు పరమాత్మ లోపల ఉండి. నాలుగవ పాశురం ద్వారా చెప్తున్నారు. లీలావిభూతి గురించి చెప్పారు. మరి నిత్య విభూతిలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క ప్రవృత్తులు స్థితులు నివృత్తులు భగవంతుల అధీనంలో ఉండవా అంటే పూర్తిగా వారెప్పుడు భగవత్ కైంకర్యంలో ఉండి అన్యచింతన లేకుండా భగవంతుని అధీనములై భగవంతుని యొక్క ముఖ వికాసము కోసమే వారు నిత్య కైంకర్య నిరతులై ఉండేవారికి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ లోకంలో మనకి మన జ్ఞానానికో లేకపోతే మన యొక్క ఆశయాలను తప్పుదారి పట్టించేటువంటి అనేక సంగతులు ఉండడం చేత అనేకములైనటువంటి పదార్థములు మన కంటి ముందు ఉండడం చేత వ్యామోహములు కలిగించే ఉండడం చేత ఈ లోకంలో ఉండేటువంటి స్థితి ప్రవృత్తుల అవి కూడా భగవంతుని అధీనంలో ఉంటాయి అనేది ఈ లోకంలో ఉండేటువంటి వస్తువులు తన సృష్టి ద్వారా ఏర్పడ్డ చేతనములు కానీ అచేతనములు కానీ ఇవి స్థూల రూపాన్ని పొందేటప్పుడు భగవంతుడు ఆయా రూపములకు తగినట్లుగా ఆయా పేర్లు వాటికి కలిగేటట్లుగా తానే లోపల ప్రవేశించి అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. ఇది వేదం చెప్పింది, శృతి చెబుతుంది.
ఇలాగా భగవంతుడు వాటిలో ప్రవేశించి వాటి విభాగము చేసి కర్మానుగుణమైన విభాగాన్ని చేసి వాటికి రూపాలను పేర్లను కూడా తాను విభజించి తాను ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి లోకంలో ఏ వస్తువు మనకు కనిపిస్తున్నా, ఏ రకమైనటువంటి ప్రవృత్తి మనకు కనిపిస్తున్నా అది భగవంతుని యొక్క అధీనములోనిదే అని గుర్తించాలి. పైకి జరిగేటువంటి ఆ ప్రవర్తనం ఏదైతే ఉంటుందో అది అక్కడ ఉండే కర్మానుగుణముగా భగవంతుడు ఉదాసీన వదాసీన మసక్తంతేషు కర్మసు అని గీతలో చెప్పినట్లుగా భగవంతుడు నామరూపాలను కలిగించి వాటి వాటి ఆ నామరూపాలకు తగినట్లుగా ఉండే ప్రవృత్తిని తాను ప్రవర్తింపచేస్తూ ఉంటాడు. ఈ విధంగా కారణదశలో కానీ కార్యదశలో కానీ వాటి యొక్క స్వరూపంలో ఉండే ఆ స్థితి ప్రవృత్తులన్నీ కూడా భగవంతుని యొక్క అధీనాలుగానే ఉంటాయి. ఇలా భగవంతుడు సర్వ పదార్థములలో ఆ పదార్థములకు తాను ఆ అంతరాత్మగా ఉండి వీటిని ఈ విధంగా నడిపిస్తూ ఉంటాడు అనే అంశాన్ని ఈ నాలుగవ పాశురం ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారు నమ్మాళ్వారు. నామవ నివనువన్ అవళివళువళెవళ్ తామవరివరువర్ అదివిదు ఉదువెదు వీమవై ఇవై యువై అవైనలంతి ఇంగవై ఆమవయా ఎవయాయి నిన్నవరే. నామవ నివనువన్ అవళివళువళెవళ్ నామ్ అవన్ ఇవన్ ఉవన్ అవళ్ ఇవళ్ ఉవళ్ ఎవళ్. ఇవన్నీ పుంలింగములకు స్త్రీలింగములకు సంబంధించినటువంటి పేర్లు. సర్వనామములు అంటావు, అంటే మనము, వాడు, వీడు, ఎదురుగా మధ్యముడుగా ఉండేవాడు, ఆమె, ఈమె, మధ్యస్థురాలై ఉండే ఆవిడ, నీవు అని పిలవడానికి వీలుగా ఉండేటువంటి వ్యక్తి. ఇలాగా మనమైన, వాడు, వీడు, నీవు, మీరు, నేను, ఇలాగా అనేక రకములుగా పిలవడే సర్వనామ శబ్దములతో పిలవబడేటువంటి వారంతా కూడా భీమవై, నలం తీంగవై, ఆమవై, ఆయవై, ఆయ నిన్నవరే. నశించే పదార్థాలు కావచ్చు, లేకపోతే మంచి చెడ్డలు గల పదార్థాలు కావచ్చు, గడిచిపోయినవి కావచ్చు, రాబోయేవి కావచ్చు, అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములలో గతించినవి కొన్ని ఉంటాయి, రాబోయేవి కొన్ని ఉంటాయి, ప్రవర్తిస్తున్నవి కొన్ని ఉంటాయి. ఇలాగా మంచివి కొన్ని, చెడ్డవి కొన్ని, ఇలా రకరకాల ప్రవృత్తులతో కదా ఉంటాయి ఇవన్నీ. ఈ సర్వనామ శబ్దములతో ఉండేటువంటి జగత్తంతైనా, ఈ లోకంలో ఉండేటువంటి ఈ రకమైన స్వభావాదులైనా, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అధీనంలోనే ఉంటాయని ఉపనిషత్తు చెప్పింది. ఆ తత్వాన్ని నమ్మాడవాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఇలాగా వాటిలో ఉండి మనకు కనిపించే ప్రతి వస్తువు అది స్వామియే, భగవంతుని యొక్క రూపమే, భగవంతుడే అనిపించేటట్లుగా ఉంటుంది. మరి భగవంతుడే అంటే ఈ ఐక్యం అనేది ఐక్యమా లేదా సామానాధికరణ్యమా, అంటే ఆ వస్తువే భగవంతుడైపోతుందా, వస్తువులో భగవంతుడు ఉన్నాడని మనం గుర్తించాలా అంటే వస్తువే భగవంతుడు అంటే తత్వమసి నేనే అనుకున్నట్టు తీరులో వెళుతుంది, అలా కాదు. ఈ లోకంలో ఉండే ప్రతి వస్తువు కూడా భగవంతుడు ఉన్నప్పటికీ కూడా భగవంతుడు అందులో ఉండి తానే అనిపించేటట్టుగా ఉండడు. స్వామియే ఆ వస్తువే తాను అన్నట్టుగా ఉండడు, ఆ వస్తువులో తాను ఉంటాడు. ఇది సామానాధికరణ నుంచి సిద్ధిస్తుంది తప్ప ఐక్యము కాదు. ఎలాగంటే ఒక గిన్నెలో ఒక మనం పాలు పోస్తాం, ఆ పాలు పోస్తే ఆ పాలు మనం ఒక పావు సేరు లేకపోతే పావు లీటర్ పోస్తాం, పోసినప్పుడు దాంట్లో మరో పావు లీటర్ నీళ్లు పోసినప్పుడు నీళ్లు పాలు కలిసినట్టుగా ఉన్నాయి, కలిసిపోయాయి కదా, పాలు వేరు నీరు వేరు అని మన కంటికి కనిపించకుండా పాలే అన్నట్లుగా ఉన్నాయి. కానీ పావుసేరుగా పోసిన పరిమాణానికి మరో పావుసేరు నీళ్లు కలిపినప్పుడు ఉండే పరిమాణం తేడా వచ్చింది కదా, ఆ పరిమాణపు తేడా ఎలాగైతే ఉంటుంది. రెండవది ఆ పాలని నీళ్ళని విడదీయగలిగినటువంటి హంసల లాంటి ఒక కొన్ని సాధనములు ఉన్నప్పుడు పాలు ఇవి నీరు ఇవి అని తెలియజేయడానికి వీలుగా ఉన్నట్లుగానే లోపల ఉండేటువంటి పరమాత్మ ఐక్యమైనట్లుగా మనకు కనిపిస్తాడు. ఎందుకంటే ఈ శరీరంతో జీవుడు ఐక్యమైనట్లుగా, జీవుడితో భగవంతుడు ఐక్యమైనట్లుగా కనిపించే స్థితి మనకి లోకంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ అలా కాకుండా దీని సామానాధికరణ్యముగా భగవంతుడు తనతో పాటే కలిసి ఉంటాడు, కానీ తనకంటే భిన్నంగా ఉంటాడు. ఎలా చెప్తారు ఇది? సామానాధికరణ్యం అనగానేమి? పతంజలి లాంటి మహాభాష్యకారులు చెప్పారు, అంటే భిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానాం ఏకస్మిన్ అర్ధే వృత్తి సామానాధికరణ్యం.
వేరు వేరు గుణములు వేరు వేరు తత్వములు కలిగిన వస్తువులు ఒక దగ్గర ఉండి ఒకటిగా అనిపించేటట్లుగా ప్రవర్తించడాన్ని సామానాధికరణ్యము అని అంటారు. ఇందాక చెప్పుకున్నట్లుగా మనం ఒకే వృక్షము మీద ఉండే రెండు పక్షులు సమానంగా సయుజౌ సఖాయౌ సమానం వృక్షం అన్నట్లుగా ఒకే రకమైన రెక్కలు కలిగి ఉండి ఒకే రకమైనటువంటి తత్వాన్ని కలిగి ఉండి ఒకే రకమైన ఒకే చెట్టు మీద ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క భిన్న ప్రవృత్తి మనకు కనిపించినట్లుగానే లోపల ఉండే పరమాత్మ కూడా భిన్న ప్రవృత్తిగానే తాను ఉంటాడు. ప్రతి పదార్థంలో కూడా అచిత్తులో భగవంతుడు జీవుడితో కలిసి ఉంటాడు, జీవుడిలో అంతరాత్మగా ఉంటాడు, ప్రతి అచిత్తులో కూడా జీవుడు ఉంటాడు, జీవుడిలో తాను ఉంటాడు. ఈ పైకి కనిపించే దేహానికి ఆత్మ లోపల ఉండేవాడు జీవుడు. అంటే ఆ లోపల ఉండే జీవుడికి ఈ పైన కనిపించేది శరీరము అని పిలువబడుతుంది. అంటే ఈ పైన ఉండే శరీరానికి నియామకుడై ఉండేవాడు జీవుడు కదా. అలా జీవుడు శరీరముగా కలిగిన వాడు భగవంతుడు లోపల ఉంటాడు అంతరాత్మగా. ఎలాగైతే జీవుడికి పైన కనిపించే శరీరము శరీరమైందో ఆ జీవునిలో ఉండే పరమాత్మకు జీవుడు శరీరమై ఉంటాడు. కాబట్టి మనం ఏ పదం చెప్పినా ఏ ఇది తత్వమసి అనే పదం కూడా అనేటువంటి వాక్యము కూడా అర్థం ఇలాగే గుర్తించాలి అని. అహం బ్రహ్మాత్మక అస్మి బ్రహ్మ ప్రకార అస్మి అంటే మనలో ఉండేటువంటి నేను బ్రహ్మమునై ఉన్నాను అంటే ఈ అపర్యవసాన వృత్తి చేత నేను అనేది భగవంతుడు దాకా సంబంధించినటువంటి అవుతుంది. కాబట్టి ఆ రకంగా భగవంతుడు అందరిలో ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ, లోకంలో కనిపించేదంతా బ్రహ్మమయము కదా తత్వమసి. ఇలాంటి వాక్యములన్నిటికీ కూడా ఇదే అర్థమని సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్ అని ఉపనిషత్తు చెప్పినటువంటి తీరులని ఆళ్వార్లు కూడా ఆయనిన్నవరే అదే ఇది ఆ తత్వమే ఈ లోకమంతా ఈ రకముగా వ్యాపించి ఉన్నది అంటూ మనకి ఆ సామానాధికరణ్యం గొప్పతనాన్ని చెప్పి సామానాధికరణ్యానికి ఒక ఉపమానాన్ని కూడా చెబుతారు. నీలోత్పలం అని ఉంది. నీలము అంటే నల్లని, ఉత్పలం అంటే కలువ అని అర్థం. నీలోత్పలం నల్లని కలువ అని అర్థం. ఈ నల్లధనము కలువకు సంబంధించిందే, కలువ అనేది జాతికి సంబంధించింది, ఉత్పలం అనేది జాతికి సంబంధించిన ఒక ప్రవృత్తి అయితే ఈ నీలం అనేది ఒక గుణములకు సంబంధించిన ప్రవృత్తి. ఈ రెండు భిన్న ప్రవృత్తి శబ్దములు. తెల్ల కలువలు ఉండొచ్చు, నీలమైనటువంటి మరో వస్తువులు ఉండొచ్చు, కానీ నీలము నీలంచతత ఉత్పలంచ నీలోత్పలం అన్నట్లుగా ఆ నీలమైన నల్లని కలువ అన్నప్పుడు నల్లని గుణం ఏ విధంగా అయితే ఒక దగ్గరే ఉండి ఒకే అర్థాన్ని బోధిస్తున్నట్లుగా ఉండి కూడా భిన్నంగా ఉన్నాయో దీనికి సామానాధికరణ్యమని పేరు. భగవంతుడు లోపల ఉన్నా కూడా జీవుని కంటే భిన్నుడై జీవుడి కంటే ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మ ఇత్యుదాహృత అని గీతలో చెప్పినట్లుగా భగవంతుడు పరమాత్మ జీవుడి కంటే భిన్నమై తాను ఉంటాడు. ఈ లోకంలో అలా ఉండి ప్రతి వస్తువులో కూడా తాను ఆ స్థితి ప్రవృత్తులను ఆయా శబ్దముల చేత పలవబడేటువంటి వ్యక్తిగా తాను ప్రకాశిస్తూ ఉంటాడు అంటూ చాలా నిగూఢమైనటువంటి ఉపనిషద్ రహస్యాన్ని నామవ నిబనుబన్ అవళివళువళెవళ్ తామవరివరువరు అదివదు ఉదువేదు అంటూ చాలా అందమైనటువంటి పదములతో మనకి అందించారు నమ్మాళ్వారి పాశురంలో శ్రీమతే శఠగోపాది నమః శ్రీమతే రామానుజాది నమః. தாமவர் இவர் உவர் அதுவிது உதுவெது வீமைவையுவை அவை நம்மாழ்வார் திருவடிகளே சரணம் நம்மாழ்வார் திருவடிகளே சரணம்